మిత్రమా, నువ్వు నీ గురువు దగ్గర నేర్చిన అన్ని పాఠాల కన్నా ఓటమి ద్వారా నేర్చుకునేదే నీ జీవితంలో అత్యంత విలువైన పాఠంగా నిలిచిపోతుంది. నీ గురువు నేర్పిన పాఠాలు నిన్ను పోరాటానికి సిద్ధం చేస్తే, ఓటమి నేర్పే పాఠం నువ్వు చేసే పొరపాట్లను నీకు చూపించి నిన్నింకా బలవంతుని చేస్తుంది. నీకు పాఠాలు నేర్పిన గురువుని ఎంతగా గౌరవిస్తావో అంతకన్నా ఎక్కువ ఓటమిని కూడా గౌరవించడం నేర్చుకో. ఓటమిని గౌరవించడం అంటే దానికి తలొగ్గి పోరాటం నుంచి విశ్రమించడం కాదు, పొరపాట్లను సరిచేసుకొని ఇంకా బలంగా మారడం. నిన్నటి నీకన్నా కూడా నేటి నిన్ను మెరుగుపరుచుకోవడం. ఇకనైనా ఓటమిని నిందించడం మానేసి, ఓటమికి భయపడడం ఆపేసి ఆనందంగా ఓడిపో. ఓడిపోయి మెరుగ్గా మారిపో. మళ్ళీ మళ్ళీ ఓడిపో. అలా గెలిచేంత వరకు ఓడిపో. ఓడిపోయి మారిపోతూనే ఉండు. చివరగా విజయం మాత్రం నీదే అవుతుంది మిత్రమా. ఆ విజయం ఎలా ఉంటుందంటే, నీ గెలుపు నీకే నిన్ను కొత్తగా చూపిస్తుంది.